హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు టిప్స్ అన్నది మీకు నచ్చితే తప్పకుండా షేర్ లైక్ కూడా చేయండి, అందరికీ షేర్ చేయండి. తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను, నచ్చితేనే. ఇప్పుడు షర్ట్స్ అన్నది అంటే షర్ట్ లుక్ అన్నది చాలా బాగుంటుందండి వేసుకోవడానికి. కలర్ కూడా ఎటువంటి చేంజ్ ఉండదు, పోదు కాబట్టి చాలా బాగుంటుంది షర్టు ఒంటి మీద వేసుకునేటప్పుడు. కానీ దానికి ఉన్న బటన్ ఉంటుంది చూసారా, ఆ గుండీలు అన్నది షైన్ తగ్గుద్ది. తగ్గడం వలన ఆ లుక్ అన్నది పోద్ది. ఆ లుక్ పోకుండా ఉండాలి, అలానే ఉండాలి అంటే షర్ట్ బాగున్నప్పుడు బటన్స్ కూడా బాగుండాలి కదండి. బటన్స్ విరిగిపోకుండా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కొన్ని, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే దాని మీద ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది చూసారా, మనం వేసుకుంటాము అదన్నది ఆ బటన్స్కి వేసేసేయండి అన్నిటికి కూడా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. అప్పుడు మీకు ఏమవుద్దంటే షైనీగా కనిపిస్తాయండి, చూడడానికి కొత్త వాటిలాగా ఉంటుంది అన్నమాట బటన్స్. అంటే మనం బటన్స్ కొత్తవి తీసుకొచ్చేస్తాం చూసారా, అలా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మీకు వేసి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది. ఈ టిప్పు స్కూల్ పిల్లలు షర్ట్స్కి కూడా ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇదైతే ట్రై చేయండి, నచ్చుతుంది అనుకుంటున్నాను. చూశారు కదా, నేను అన్నిటికీ వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి చాలా బాగుంది కదా, లుక్ అయితే మారుతుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి. మన ఇంట్లో పచ్చడి జాడీలు లేదా కాఫీ టీ కప్పులు అవి ఉంటాయి, పచ్చడి జాడీలు ఉంటాయి చూసారా. ముఖ్యంగా ఇది పచ్చడి జాడీలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. పచ్చడి జాడీలు కారపొడి వేసుకుంటామో ఆ స్మెల్ అన్నది మనకి పోదు. ఇప్పుడు ఇది కారపొడి వేసుకున్నాం అనుకోండి, ఈ స్మెల్ అన్నది పోదు. మళ్ళీ అందులో ఇంకో పచ్చడి వేసుకుంటే అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా పోవాలి, పూర్తిగా పోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఒక ప్రమిద తీసుకోండి, తీసుకొని అందులో బిర్యానీ ఆకు తెలుసు కదండి అందరికీ, బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయండి. ఆ తర్వాత లవంగం మొగ్గలు, మసాలా దినుసుల్లో వాడతాం కదండి లవంగం మొగ్గలు, ఒక 5 తీసుకొని అవి కూడా అందులో వేసేసేయండి. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ కానీ ఒత్తి కానీ ఏమి వేయం కాబట్టి, అంటే వెలగడం కోసం ఏం వేయం కాబట్టి కర్పూరం వేద్దాం, అది కూడా ఒక్కటే. ఎందుకనంటే కర్పూరం వేస్తున్నామంటే మనకి ఆ బిర్యానీ ఆకు లవంగం మొగ్గలు అన్నది బాగా వెలగాలి, అందుకోసమని మనం ఇప్పుడు వేస్తున్నామండి. వేసిన తర్వాత పొడిలా చేసేసేయండి, బాగా పొడవుద్ది. చేసిన తర్వాత ఇప్పుడు మీరు వెలిగించండి, బాగా వెలుగుద్ది అన్నమాట, మంట బాగా వస్తుంది ఎందుకంటే కర్పూరం ఉంది కాబట్టి. అది బాగా మంట వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే, ఈ మనం ఏదైతే మనం పెట్టాలి అనుకుంటున్నామో అంటే స్మెల్ ఏదైతే వస్తుందో ఆ గాజు సీసాలే, ఇది మళ్ళీ పచ్చడి జాడీలు ఉంటాయి చూసారా వాటికి ఉపయోగించకండి, సీసాలు. ఇప్పుడు నేను పెడతాను చూసారా గాజు సీసాలు, పెద్దవి చిన్నవి వాటికి అలా లాస్ట్లో మంట కొండెక్కిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఈ జాడీ అన్నది పెట్టేసేయండి. పెట్టి ఆ పొగ అన్నది పూర్తిగా ఇది పీల్చుకోవాలి. ఆ పొగ పీల్చుకున్న తర్వాత మీరు తీయండి. బిర్యానీ ఆకు కాబట్టి మనకి పొగ వస్తూనే ఉంటుంది, ఆరిపోదు. ఈ సీసాకి పొగ అంతా చేరిపోయిన తర్వాత ఆ స్మెల్ అనేది అందులోనే ఉండిపోయిందండి. మనము ఆ పచ్చడి స్మెల్ మీరు వెంటనే చూడండి, అసలు పచ్చడి స్మెల్ అనేది రాదు, కారపొడి స్మెల్ కూడా రాదు, పూర్తిగా పోద్ది. మనం నీళ్ళు పోసి మళ్ళీ కడిగేసుకుంటాం కాబట్టి చాలా నీట్గా ఉంటుందండి. ఇలాగే కాఫీ టీ కప్పులు కూడా ఈ విధంగా చేసుకుంటే అవి ఆ స్మెల్ అనేది ఉండదన్నమాట. మనం మళ్ళీ వెంటనే నీళ్ళు పోసి కడుగుతాం కాబట్టి మీకు జాడి కానీ ఇవి కానీ కప్పులు కానీ అన్నీ నీట్గా ఉంటాయి, ఆ స్మెల్ అనేది ఉండదు, చూడడానికి కూడా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ మనం వాడుకోవచ్చు, అప్పుడు కూడా మీకు స్మెల్ వస్తుందంటే ఈ విధంగా చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి. కొత్త దువ్వెల్ని మనం తెచ్చుకున్నాము ఇంటికి, కొత్త దువ్వెల్ని తెచ్చుకున్నప్పుడు చాలా అసలు అవి ఉన్నాయి చూసారా దువ్వుకుంటాం, ఆ పళ్ళు అనేది చాలా షార్ప్గా ఉంటాయండి. పెట్టినప్పుడు మనకే కాదు పిల్లలకే కాదు ఎవరికైనా కానీ బాగా గుచ్చుకుంటాయి అన్నమాట దువ్వెన తలలో పెట్టినప్పుడు. అలా కాకుండా కొత్త దువ్వెనలు తెచ్చుకున్న తర్వాత మీరు స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించి పెనము గోరువెచ్చగా వేడి చేయండి, అంటే మనం చేయి పెడితే మనకు కాలకూడదు కానీ వేడిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు ఆ స్టవ్ కట్టేసి మనం దోశ వేసుకునే సైడ్ కాకుండా వెనక్కి తిప్పండి. తిప్పి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వెనక్కి తిప్పి మనం ఎన్ని దువ్వెల్ని తీసుకున్నామో అన్ని దువ్వెల్ని కూడా మీరు ఆ పళ్ళ సైడ్ ఉంది కదా దాన్ని కాసేపు రుద్దండి. రుద్దడం వలన ఏమవుద్దంటే కొంచెం కరుగుతాయి అన్నమాట, అంటే ప్లాస్టిక్ కదండి దువ్వెన, ఆ పెనం అనేది వేడవడం వల్ల కొంచెం ఆ చివర ఉన్న పళ్ళు అనేది కరుగుతాయి అన్నమాట. కరిగి అవి షార్ప్నెస్ తగ్గుతుంది, తగ్గడం వలన మనకు గుచ్చుకోదు, ఇబ్బంది కూడా ఉండదు. ఎన్ని దువ్వెలు ఉంటే అన్ని దువ్వెలు ఇలా చేయండి. తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా చేశారంటే అస్సలు గుచ్చుకోదండి, చాలా బాగుంటుంది. మగవాళ్ళ దువ్వెనైనా కానీ వాళ్ళకి చిన్న దువ్వెలు వాడతారు కదా అవి కూడా తెచ్చుకొని ఈ విధంగా చేయండి. పెనం వెనక వైపు ఇలాగా పెనమే కాకుండా ఇస్త్రీ పెట్టి ఐరన్ బాక్స్ ఉంటుంది కదా అది కూడా దాంతో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. బాక్స్ వేడెక్కిన తర్వాత దానికి కూడా సేమ్ ఇదే విధంగా మీరు చేశారంటే దేంతోనైనా మీ ఇష్టం కాస్త వేడి చేసి వాటిని కొంచెం మనం రుద్దామంటే అదన్నది మనకు పోద్ది అన్నమాట, షార్ప్నెస్ పోయి మనం దువ్వుకోవడానికి ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం అండి. బంగాళదుంపలు మనం తెచ్చుకుంటాం. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలా అన్ని తెచ్చుకుంటాం కదండి. అప్పుడు బంగాళదుంపలు తెచ్చుకున్న తర్వాత ఆ బంగాళదుంపలకి చిన్న చిన్న తెల్ల తెల్లగా మొక్కలు వచ్చేసినట్టుగా అనిపిస్తుందండి. అవి ఎన్నో రోజులు ఉండవు అసలు. కొన్ని దుంపలు అయితే తెచ్చిన 2 రోజులకే మొక్కలు వచ్చేసినట్టుగా తెల్ల తెల్లగా ఉండడం, అలా రావడం వల్ల కూర టేస్ట్ ఉండదండి. ఎంత బాగా వండినా కానీ కూర పాడైపోద్ది. ఆ బంగాళదుంపలు అన్నది పాడవకుండా ఉండాలి. మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా కానీ అవి చెడిపోకుండా ఉండాలి అనుకుంటే, అంటే టేస్ట్ అనేది మారకుండా ఉండాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, బంగాళదుంపలు ఒక కవర్లో కానీ ఒక గిన్నెలో కానీ వేసి, వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ వెల్లుల్లిపాయలు పాయ పాయగా వేయకుండా ఇలా విడివిడిగా చేసేసి మీరు ఆ బంగాళదుంపల్లో వేసేయండి. మనం వెల్లుల్లిపాయలు కూడా దాచుకోవాలి కదండి. ఆ దాచుకునేది ఏదో వేరే దాంట్లో కాకుండా ఈ బంగాళదుంపల్లో వేసి పెడితే పాడైపోవు. బంగాళదుంపలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు ఇంకో టిప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన ఇంట్లో సాంబార్ రసం పొడి, కారం పొడి, ఇంకొకటి కొన్ని కొన్ని పొడులు మనం తయారు చేసి, ధనియాల పొడి అలా తయారు చేసి పెట్టుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఏం చేయాలి ఏం చేయాలి అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా, అంటే హడావిడిగా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే, సాంబార్ పొడి కానీ రసం పొడి కానీ అంటే ఒకే డబ్బాలో వేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లాస్టర్ తీసుకొని రెండింటికి ఎన్ని ఉంటే అన్నింటికి వేసేసేయండి. వేసేసి వాటి మీద మీరు సాంబార్ పొడిని ఏదైతే ఉందో, ధనియాల పొడినో రసం పొడినో లేదా మీరు ఇంకేమేసుకున్నారో అవన్నీ అలా రాసేసుకుంటే తీసేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదండి, క్లియర్గా తెలుస్తుంది అనమాట. తీసుకోవడానికి కూడా హడావిడిగా ఉన్నప్పుడు అసలు మనం ఇబ్బంది పడిన అవసరం లేదు. మీకు మన టిప్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కూడా చేయండి తప్పకుండా.